రైతుల పొలాలకు డబ్బులు ఇవ్వకుండానే పొలాలను ముంచుతున్న పనికిమాల ఇంజనీరింగ్ వ్యవస్థదా ఈ తప్పు? రైతుల పొలాలకు డబ్బులు ఇవ్వకుండా గండిపూడ్చిన కాంట్రాక్టర్దా? రైతుల పొలాలను ఈ విధంగా అడ్డంగా ముంచేస్తున్న ఈ ఇంజనీరింగ్ వ్యవస్థదా, లేకుండా ఉంటే అధికారులదా? ఏ అధికారులది? రెవెన్యూ వాళ్ళు ఎలా క్లియరెన్స్ ఇచ్చారు? రైతులకు డబ్బులు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఇంజనీరింగ్ వాళ్ళకి ఎవరు పొలాలు అప్పచెప్పారు? ఎవరు నీళ్లు పెట్టి ఎవరు ముంచారు? ఇదంతా రైతుల పొలాలను చూడండి, రైతుల పొలాలను ఏ విధంగా ముంచారో చూడండి ఒకసారి. తోటల్లోకి వెళ్ళే దానికి దోవలు కూడా లేకుండా ఒకసారి డిఎన్ చేసి, డిఎన్ ల్యాబ్స్ అయ్యి, డిఎన్ మళ్ళీ రెండో డిఎన్ కూడా చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఫిబ్రవరిలోనో జనవరిలోనో టోకెన్లు కొట్టామని చెప్పి, డబ్బులు రెడీ చేసామని చెప్పి డబ్బులు ఇవ్వకుండా రైతులను ఈ విధంగా కాల్చుకు తింటున్న తెలుగంగా భూసేకరణ అధికారులదా? ఎవరిది తప్పు? ఎవరి తప్పుకి ఎవరు బలి కావాలి? ఇప్పుడు మాకు నష్టపరిహారం ఇస్తారా, లేకపోతే ముంపు కింద పరిహారం ఇస్తారా? నష్టపరిహారం అడుగుతూ ముంపు కింద పరిహారం రెండు ఎందుకు అడగకూడదు? మేము ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి కండలేరు డ్యాంలో మేము మునిగిపోయి ఇక్కడికి వచ్చి ఇక్కడ పొలాలు చేసుకొని బతుకుతా ఉంటే ఇక్కడ కూడా దోవ లేకుండా మాకు ఈ విధంగా చేసి, అసలు డ్యాంకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఇక్కడ పెట్టుండే గేట్లు వచ్చేసి ఇది కండలేరు డ్యామ్ సేఫ్టీ ఎస్కేప్ గేట్స్, ఇవి ఎస్కేప్ గేట్ల కింద బ్యాలెన్స్ రిజర్వాయర్ పని ఇచ్చిన పనికిమాల ఇంజనీరింగ్ ఎవడు? పనికిమాల ఇంజనీర్ ఎవడు అసలు వాడు? ఎస్కేప్ గేట్ల కింద పనికిమాల ఇంజనీర్ ఎవడైనా బ్యాలెన్స్ రిజర్వాయర్ ఛాన్స్ ఇస్తాడా? ఒక్కడికి కూడా అవగాహన లేకుండా చేసి విధంగా రైతుల పొలాలు నెట్టేట ముంచుతున్న నీళ్ళు, నిమ్మచెట్లకు నీళ్ళు వచ్చేస్తున్నాయి చూడండి. దీనికి ఎవడు బాధ్యత తీసుకుంటాడు? మాకు పొలాలు మునిగిన దానికి నష్టపరిహారం ఇస్తారా? ల్యాండ్ అక్విజిషన్ కింద పరిహారం ఇస్తారా? లేకుంటే మా తోటలు దెబ్బతింటున్నందుకు నష్టపరిహారం ఇస్తారా? చూడండి ఒకసారి, ఇంచుమించు తోటలోకి వచ్చేసి 7 అడుగుల పైన నీళ్ళు వచ్చేస్తాయి. 7 అడుగులు ఫెన్సింగ్ రాళ్ళు మునిగిపోయినాయి మధ్యలో చూడండి, అక్కడ చెట్టు దగ్గర. దీనికి ఎవడ బాధ్యత? డిఎన్ ల్యాబ్స్ చేసి చౌటపల్లి బ్యాంక్స్ ఇరవైలో కట్టలో పోయిన పొలాల డబ్బులు ఇచ్చి దాచు రెవెన్యూలో మునిగిన పొలాలకి డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? దాచూరు రెవెన్యూలో మునిగిపోతున్న పొలాలకి డబ్బులు ఇవ్వకుండా నీటి విధంగా అర్ధాంతరంగా ముంచేసి నీళ్ళలో చూడండి సార్, ఫెన్సింగ్ చూడు, తోటలోకి వెళ్ళేది దోవగోడ లేక పక్క తోటలో నుంచి వస్తున్నాం. ఇంక 10 రోజులు ఇదే విధంగా ఉంటే మా పరిస్థితి ఏంది అసలు? ఈ విధంగా ఓట్లు ఎక్కిన తర్వాత నిమ్మ చెట్లు కాస్తాయా? ఇప్పటికే వేల రూపాయల అప్పులు తెచ్చిపెట్టున్నాం దీని మీద, తోటల మీద. మేము రైతులు ఏం కావాలి? రైతులకు పరిహారం ఇవ్వకుండా అసలు కట్టెవిడు బ్లాక్ చేయమని చెప్పాడు. కట్ట బ్లాక్ చేసిన పనికిమాల ఇంజనీరింగ్ ఎవడు? ఏం కావాలి రైతులు, ఏం కావాలని అసలు వీళ్ళంతా ఈ విధంగా చేయడం? డిఎన్ ల్యాబ్స్ అయ్యి రెండో డిఎన్ఎస్ కూడా మళ్ళీ 2 సంవత్సరాలు పూర్తి అవుతూ ఉంటే చౌటపల్లి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు దాచు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? పొలాలు పరిశీలిద్దామే, రైతులకు పరిహారం చెల్లిద్దామనేది ఒకరేం ధ్యాస ఉందా? ఆల్రెడీ మొన్న కావిడ వచ్చేసి కలెక్టర్ లెటర్ పెట్టారు, దానికి స్పందన లేదు. మా పొలాలు మునిగిపోయాయి, నిమ్మ చెట్లకు నీళ్ళు వచ్చేసాయి, మా పొలాలు పనికి రాకుండా పోతున్నాయని చెప్తే కలెక్టర్కి లెటర్ ఇచ్చి 4 రోజులు అవుతా ఉంటే ఇప్పటికి అతీ గెత్తలేదు. ఒక జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా ప్రథమ పౌరుడు అయినటువంటి కలెక్టర్ గారికే లెటర్ పెడితే ఇప్పుడు దానికి దిక్కు దశాన లేదంటే ఏంది పరిస్థితి? అసలు వ్యవస్థ ఎక్కడికి పోతా ఉంది? ఎవరేం చేస్తారు? ఎవరు పాపానికి ఎవరు బలం అవుతున్నారు? పొలాలకు డబ్బులు ఇవ్వకుండా రైతులను ఈ విధంగా ముంచి నట్టేట ముంచేసి ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళు నాశనం చేస్తున్నారు రైతుల్ని.